आदि कूर्मावतारं वेलिसिन क्षेत्रं प्रसिद्ध पुण्याधामं श्री कूर्म क्षेत्राभिवृद्धि कृषि की पालक मंडली एर्पाटु चेयडं जरिगिंदनी एम्मेल्ये धर्मल प्रसाद राव तेलिपारु। श्री कूर्मं देवस्थानं पालक मंडली सभ्युलु प्रमाण स्वीकारं श्री कूर्मनाथ आलयंलो घनंगा जरिगिंदी। पालक मंडली सभ्युल चेत देवादाय शाख एसी शिरीष प्रमाण स्वीकार చేయించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మణ మాట్లాడుతూ సుదీర్ఘకాలం తర్వాత పాలక మండలి ఏర్పాటు శుభ పరిణామమని అదే విధంగా దాతల సహకారం అందుకుని ఉగాది నాటికి నిత్య అన్నదాన పథకం ఆరంభానికి శ్రీకారం చుట్టాలని అన్నారు। ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని చారిత్ర నేపథ్యం దృష్ట్యా ఈ ఆలయం ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిందని పితృకాండలకు ప్రసిద్ధి చెందిన ఆలయం గానే కాకుండా రాష్ట్రంలోని ఏకైక ఆదికూర్మ క్షేత్రంగా వినుదు विशिष्ट दैवत्यम अलराधन प्रदेश वीटन्नींति दृष्ट क्षेत्रमकु उन्न गोपतनं मरिंत पेंपोंदिंचेंदुकु पनिचेयालनि कोरारु। देशं नलुमूलल नुंचि भक्तुलु वस्तुंटारु। वारिकि आहार सदुपायालु प्रसादं माद्रि अंदिंचेंदुकु देवस्थानं वारु सिद्धपडुतुन्नारु। अंदुकु गानु दातलु मुंदुकु रावालनि पिलुपुनिच्चारु। ई कार्यक्रमंलो अंदवरपु सूरिबाबु एस्विडि मुरळी చెరో 50,000 రూపాయలు ట్రాఫిక్ జామ్ శ్రీనివాస్ 20,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ధర్మణ చేతుల మీదుగా దేవస్థానం అధికారులకు అందించారు। నేపాల్ నుంచి వచ్చినటువంటి కూర్మనాథ స్వామి భక్తులైన పెద్దలారా పాత్రికే మిత్రులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం। ఈ రోజు ప్రభుత్వం నియమించినటువంటి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగిందని మనందరం ఇక్కడికి వచ్చాం। मोटमोद भगवंत सेव चय अवकाश रावे धर्मान प्रसाद वैसा वालू वैसा वीलू वैसा का भगवंत सेव चेया की भगवंत आदेश उठदने मन अंदर विश्वास अंदम एवर आये सेव चेयर आयन की वाले नियमितुने प्रक्रिया ट्रस्ट बोर्ड। ट्रस्ट बोर्ड अंटे अधिकार సేవకులు ఈ దేవస్థానం వ్యవహారాలన్నిటిని జాగృతగా గమనించి దుర్వినియోగం కాకుండా చూసి భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా చూడడం ఇక్కడ ఏదో మీకందరికీ కిరీటం పెడతారని మీ అందరికీ ఇక్కడ స్వాగతాలు పలుకుతారని అలాంటి దానికి ప్రాధాన్యత ఇవ్వకండి। ఈ భగవంతుడిని ఇక్కడ దర్శించడానికి వచ్చిన ప్రతి భక్తుడిని ఎంత సాటిస్ఫై చేయడానికి మనకు అవకాశం ఉందో ఆ దిశ వైపు ట్రస్ట్ బోర్డు ఆలోచన చేయడం ప్రారంభించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను। దేవాలయానికి ఆస్తులు ఉన్నాయి। ఈ దేవాలయం చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి దేవాలయం। ఇది ఇప్పుడిప్పుడు కాదు, ఇది వేల సంవత్సరాల క్రితం ఉంది। सो मन वाल इक दाने बटी रेल संवस निर्माण से देवालय अंदर आ देवालय आना निर्माण से उपयोग स्टोन चूँगी